నేను సైతం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మహాకవి శ్రీశ్రీ జయంతి శుభాకాంక్షలు. నా పేరు ఆడ నాగేశ్వరరావు, తెనాలి, గుంటూరు జిల్లా, ఆర్టీసీ కండక్టర్ని. శ్రీశ్రీ జయంతి సందర్భంగా నేను సమర్పించు కవిత పుష్పమాలిక. కవితా శీర్షిక శ్రీశ్రీ పిలుపు. శ్రీశ్రీ పిలుపు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు వెళ్ళ, అర్హమైనవే కవితలల్లా అని నుడివి వాడుక భాషలో కవితలల్లి సామాన్యుని ఇంటి ముంగిట సాహితీ రంగవల్లు దిద్దిన మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు ఇరువైపులా ఉండేవాడే కవి అని, కార్మిక కర్షక కడగండ్లను కడదేర్చేందుకు ఉద్యమించిన అభ్యుదయ కవి శ్రీశ్రీ. భూస్వాముల ఆగడాలను ఎదిరించి కష్టజీవులకు అండగా నిలిచి తాడిత పీడిత జనావళికి వెన్నుదన్నుగా నిలిచిన దీశాలి మహాకవి శ్రీశ్రీ. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అంటూ పదండి ముందుకు పదండి త్రోసుకు ఆకలి సావులు లేని, ఆర్థిక అసమానతలు ఎరుగని, కులమత రహిత మరో ప్రపంచం పిలుస్తుంది, రండి రారండి అంటూ ఇచ్చిన శ్రీశ్రీ పిలుపు చైతన్యరహిత సమాజాన్ని మేల్కొల్పింది, సమసమాజ నిర్మాణానికి పురికొల్పింది, నవయువతకు స్ఫూర్తిదాయకమై నిలిచింది. నేను సైతం ఛానల్ కొరకు శ్రీశ్రీ గురించి, పేరు రాజనాల రాజేశ్వరి, ఊరు రాజమహేంద్రవరం. నా కవిత అక్షరాంజలి. సాహిత్యానికి కొలమానం, వ్యక్తిత్వానికి నిలువుటద్దం, విప్లవాలకు నాంది వాక్యం ఆనాడే నిరూపించిన మహానుభావుడు, రేపటి తరాన్ని ఈరోజే మన ముందు నిలబెట్టిన మహనీయుడు. రామరాజ్యం తీరుని, ఆకలి రాజ్యం కన్నీటిని కళ్ళ ముందుంచిన శ్రీరంగం శ్రీనివాసరావు. సమాజం పిచ్చివాడన్నా తాను అనుకున్న రీతిలో సమాజ పోకడలు మన ముందుంచిన కవి శ్రీశ్రీ. ఆయనకివే మా అక్షరాంజలి. నేను సైతం వీడియో ఛానల్ వారు సమర్పిస్తున్న శ్రీశ్రీ జయంతి సందర్భ వీడియో కవితల్లో నేను చెప్తున్న కవిత మహాకవి శ్రీశ్రీ. నా పేరు ఎంవి చంద్రశేఖరరావు, భాగ్యనగరం. తెలుగు సాహిత్య విప్లవ జెండా శ్రీశ్రీ. తెలుగు సాహిత్యం సామాన్యులకు అందకుండా గగన వీధుల్లో విహరిస్తూ ఉంటే కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవిత కన్నర్హం అని భగీరథుడుల సాహిత్యాన్ని నేలకు దించిన మహనీయుడు శ్రీశ్రీ. సామాన్యుడి కష్టాలను కన్నీళ్లను తన కవిత్వంతో తుడిచి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి అని ముందుకు నడిపిన మహనీయుడు శ్రీశ్రీ. కదిలేది కదిలించేది, పెనునిద్ర వదిలించేది కవిత్వమని, నేను సైతం విశ్వవృష్టికి అశ్రువు ఒక్కటి ధారపోశాను అని ఎందరికో ఆదర్శమై ఈ యుగం నాది అని ప్రకటించిన వ్యక్తి మహాకవి శ్రీశ్రీ. ఆయన జయంతి సందర్భంగా ఇవే మా సాహిత్య అక్షర నీరాజనాలు. థ్యాంక్ యూ. నేను సైతం యూట్యూబ్ ఛానల్ కొరకు, నా పేరు కేవి గోపాలాచార్య. కవితా శీర్షిక మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. 20వ శతాబ్దిని ఏలిన అభ్యుదయ కవి, అక్షరాల నిప్పు కనిక చేపట్టినట్టు బాణుడతడు. శ్రీరంగము పూరించను మహాశంకారావం. 7వ ఏటనే తొలిగేయమై అలవోకగా ప్రవహించను. 18వ సంవత్సరమున ప్రభవనాదమై వినిపించను. సాహిత్య సేద్యము చేసిన మార్తాండుడు అతడు. సాహిత్య సేద్యము చేసిన మార్తాండుడు అతడు. 42 కవితలల్లి విశ్వమందున వెలుగొందే మహాప్రస్థానమై మహిళ తేట తెలుగు భాష ప్రశంసనుందే. వాసిగల కవనాన్ని రాసిగా పోసి తెలుగు తల్లి వదనమున ప్రతిష్ఠించే. వాసిగల కవనాన్ని రాసిగా పోసి తెలుగు తల్లి వదనమున ప్రతిష్ఠించే. పీడితుల పక్షాన నిలిచే,
అన్యాయాన్ని ఎదిరించే అసమానతను తొలగించే సమాజానికి చురకలు అంటించే సిరిసిరి మూవ శతకము రాసే ప్రాసక్రీడ లిమ రుక్కులు రాసే సమాజ మలినాన్ని కలముతో కడిగేసే కలము గలముతో విప్లవ ప్రపంచనమే చేసే చరమరాత్రి ఖడ్గ సృష్టి వ్యూలు రివ్యూలు ఆకాశవాణిలో నాటికలు వారం వారం లెటర్లు మరో ప్రస్థానము గావించి అభ్యుదయ పతాన నడిచే అరసం విరసములచే ఆకలి మంటల కేకలతో అన్నార్థుల వైపు నిలిచే స్వేచ్ఛను ఆకాంక్షించే నిజాయితీగా నడిచే స్వేచ్ఛను ఆకాంక్షించే నిజాయితీగా నడిచే కృపాణము సంధించే నాయకులను నిలదీసే నవ్వించే చమత్కారి అభినవ భారవి నవ్వించే చమత్కారి అభినవ భారవి తెలుగు భాష పూదోట మొలచిన మందారమా తెలుగు తల్లి నిదుట సింధూరమా కవితా సుగంధ పరిమళమా కోటి గణకీర్తులు గైకొనుమా స్వస్తి. నేను సైతం ఛానల్ కొరకు శ్రీశ్రీ జయంతి సందర్భంగా నేను ఈ కవిత చదువుతున్నాను. కవిత పేరు శ్రీశ్రీ, నా పేరు విశ్వప్రభ దేవకద్ర నుంచి. శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసులు, మీరు లేకున్నా కవితల రూపంలో పాఠాల రూపంలో పాటల రూపంలో వెలుగొందే దివ్యతేజం, అందరి మనస్సులో భావాల వెలుగులు, వెండి తెరకు తేజోగంధం, కలముతో కలమును కదిపిన వైనం, మహాకవి నీవు, మార్గదర్శివి నీవు, శ్రామికులకు ధైర్యం నీవు, అలుపెరగని ఆశాజ్యోతివి నీవు, అందరి మన్ననలు పొందిన మహనీయుడు, అగ్గిపుల్ల సబ్బు బిల్లులకు రూపమిచ్చిన శిల్పకారుడు నీవు, ప్రచండ జ్ఞానివి, యశస్సు ఉషస్సు ఒకేసారి 1000 నోళ్లతో కొనియాడ తగిన ఘనకీర్తి నీవు, సాహితీ ప్రపంచము హారతులు పట్టగా కనిపించకుండా నీ కవన రూపములో నిలిపావా ఓ శ్రీశ్రీ దిగ్గజమ. సాహిత్యములో శంకు పూరించిన సుచరితడవు, తెలుగు భాషకు వర్ణచిహ్నలు అద్దిన మహాప్రస్థాన చరితవు నీవు, రచయితవు నీవు. నిష్ణాతులైన పండితోత్తములకే భాష తెలిసిన పదాలకు అర్థము తెలియని తెలవక తెలుసుకోవాలని తలపట్టుకున్న పండితోత్తముడు, సాహితీ సమరాంగణము నీవు. మనదైన చరిత్ర ఉన్న చదువుకోవడం కోసం, ఘనమైన వారసత్వము కలిగిన చైతన్య స్ఫూర్తి కోసం ఎన్నోసార్లు ఎన్నో కథలు ఎంత కొట్టుకున్నా, ఏం చేసినా, ఏ దేశ చరిత్రను చూసినా. నేను సైతం ఛానల్ కోసం ఈ కవిత రచన చింతాడు కృష్ణారావు, శ్రీకాకుళం. సెల్ నెంబర్ 8008679366. శ్రీశ్రీ జయంతి సందర్భంగా శ్రీశ్రీ గారి పేరు రాసినటువంటి కవిత. శీర్షిక బీజాక్షరాలు దేవి. దశ దిశల విసిరిన నీ అక్షరాలు బీజాక్షరాలుగా ఎదిగాయి. దశ దిశల విసిరిన నీ అక్షరాలు బీజాక్షరాలుగా ఎదిగాయి. ఎంతోమంది యువ కవులకు ఊపిరులు అందించిన దివిటీలైనాయి. ఛందస్సుల బంధనాలు తెంచుకొని తరువాత తరానికి బంధూకులైనాయి. శబ్ద గాంభీర్యత అక్షరాల గర్జనలతో ధిక్కార స్వరాలను నేర్పాయి. లండన్ వీధుల్లో నీ కంఠధ్వని నిక్షిప్తమై సజీవమై ఎలుగెత్తింది. చలం మహాశయుడను మహాశయుడు అన్నట్టు, చలం మహాశయుడు అన్నట్టు వయోధర ప్రచండ ఘోషను విని తట్టుకోగలిగాడు శ్రీనివాస. చలం మహాశయుడు అన్నట్టుగా వయోధర ప్రచండ ఘోషను విని తట్టుకోగలిగాడు శ్రీనివాస. సోమరులు ఇంకా చావలేదు, చేవుండే కవిత్వం రావటం లేదు. సోమరులు ఇంకా చావలేదు, చేవుండే కవిత్వము రావటం లేదు. గుంపగుత్తుగా గూగుల్ మహాశయుడు సమస్త సాహిత్యం మా ముందుంచిన మంచి కవితలే రావటం లేదు. ఈ శతాబ్దం కాదు దశాబ్దం నాదనే ధైర్యం ఎవరికి ఉంది శ్రీశ్రీ?
ఈ శతాబ్దం కాదు దశాబ్దం నాదనే ధైర్యం ఎవరకుంది శ్రీశ్రీ నిన్ను కాదన్న విశ్వనాథునిచే నిన్ను కాదన్న విశ్వనాథునిచే ప్రశంసలు అందుకున్న యశస్సు నీది. నమస్కారం, నా పేరు రెడ్డి పద్మావతి, పార్వతీపురం, విజయనగరం జిల్లా. శ్రీశ్రీ జయంతి సందర్భంగా నేను సైతం ఛానల్ కొరకు శీర్షిక శ్రీశ్రీ ఒక విప్లవ తరంగం భావకవితా వాహినిలో వాలలాడించిన రాగ తరంగం కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే అగ్నికణం మరో ప్రపంచంలో విహరింపజేసిన కళ్ళ విహారీ విప్లవాన్ని వర్షిస్తూనే ప్రేమను పలవరించిన ప్రేమ పూజారి వేలాది మరుపురాని గీతాలు రాసిన మధుర కవితరంగం కూటి కోసం కూలి కోసం వలస వెళ్లిన బతుకుల్ని కళ్లకు కట్టినట్టు చూపించిన మహామనిషి పీడిత తాడిత బడుగు జీవిత బాధల్ని వర్ణించి వారి బాధ తన బాధ చేసుకున్న మహాకవి కాదేదీ కవిత కనహం అంటూ కుక్కపిల్ల సబ్బు బిళ్ళ కవితా వస్తువులుగా తీసుకున్న అద్భుత రాగం పాపం పుణ్యం ఏమీ ఎరుగని బాలల ప్రపంచాన్ని కళ్ళ ముందుంచిన మధుర కవి ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయి లేబరని ప్రశ్నించిన విప్లవ బీజం శ్రీశ్రీ ఒక అగ్నిశిఖ ఒక వలపురాగం ఒక బీజాక్షరాల పంచమ వేదం శ్రీశ్రీ అలు పెరిగిన పోరాటం చేసిన యోధుడు అనవతరము ఆకలి కేకలు విన్న శ్రామికుడు అక్షర ప్రపంచంలో మునిగితేలి ఛందస్సులు తోకముడిచి చేయు నాకు జాగా అని గర్వంగా చెప్పుకున్నవాడు ముగ్గేలా తాజ్మహల్ మునివాకిట్లో అని అందచందాలను అందంగా చెప్పినవాడు మహాప్రస్థానంతో మరో ప్రపంచాన్ని చూపించిన మహాకవి అతనికి సాటిపోటీ లేనేలేదు. చరిత్రగతులు తిరగరాసిన కవి, చరిత్ర ఉన్నంత వరకు ఉండే కవి శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి శ్రీశ్రీ. నమస్కారం, ధన్యవాదాలు రెడ్డి. నేను సైతం ఛానల్ వారికి నమస్కారాలు. నా పేరు ముత్తి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా. శ్రీశ్రీ జయంతి సందర్భంగా కవితల పోటీ కొరకు నా కవిత శీర్షిక శ్రమజీవుల ఆశా జ్యోతి. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో నవ్య కవిత్వానికి శ్రీకారం చుట్టిన ప్రపంచ మేధావి మన శ్రీశ్రీ పీడిత ప్రజల కోసం అహిర్నిశలు శ్రమించి తన కళాని గళాన్ని అంకితం చేసిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రమజీవుల చెమట చుక్కలే శ్రీశ్రీ హృదయాన్ని చైతన్యం పరిచింది. శ్రమైక జీవన పోరాటంలో మార్గదర్శి శ్రీశ్రీ అంటే ఒక నిప్పు కనిక, శ్రీశ్రీ అంటే ఒక వ్యక్తి కాదు మహాశక్తి, శ్రీశ్రీ అంటే ఒక అనంత శక్తి. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచిన జ్ఞాన స్వరూపుడు శ్రీశ్రీ. తెలుగులో వచన పితామహుడు శ్రీశ్రీయే. అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి విప్లవ సంఖారం పూరించి అరునారున పతాకాన్ని ఎగరవేసిన గొప్ప మహామనిషి శ్రీశ్రీ. ఆయన హృదయం ఒక అగ్ని పర్వతం, విప్లవానికి జైబేరి మ్రోగించిన విజయ గీతిక మన శ్రీశ్రీ గారు. అభ్యుదయ కవిత ఉద్యమాలకు దిక్సూచి మన శ్రీశ్రీ. మదిలో మెదిలే భావాలే, మనసులో కదిలే కావ్యాలే, ఎర్ర మల్లెలై శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన చైతన్య కిరణాలే ఖడ్గ సృష్టి కావ్యం. మహాప్రస్థానం నుండి మరో ప్రపంచం దాకా శ్రీశ్రీ సాహిత్య జీవిత ప్రస్థానం ఒక శాస్త్రీయ గమనం, చైతన్య చలనం, విప్లవ గీతం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్సు మాంజలి.
నేడు శ్రీశ్రీ జయంతి సందర్భంగా నేను సైతం యూట్యూబ్ ఛానల్ కొరకు నేను రాసిన కవిత చదివే ముందు నా చిన్న పరిచయం. నా పేరు రాధా సురేష్ అర్జల్. పుట్టిన ఊరు ఆదోని, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మెట్టిన ఊరు సోలాపూర్. ప్రస్తుతం ఇద్దరు అబ్బాయిల ఉద్యోగరీత్యా పూణెలో స్థిరపడ్డాం. పూణె నుంచి మీకు అస్తమించని సూర్యుడు అనే శీర్షికను చదివి వినిపిస్తున్నాను. అస్తమించని సూర్యుడు అభ్యుదయ కవి. చీకటి బ్రతుకుల్లో వెలిగించిన ఆశాజ్యోతి. నేను సైతం ప్రపంచానికి సమేధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ పీడిత ప్రజల ఆశాజ్యోతి. అడుగడుగునా దేశ ప్రగతికి ఊపిరి పోస్తూ, భరతమాతకు పట్టం కడుతూ, విప్లవోద్యమ భాగుతి బావట ఎగరేసిన శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. మహాప్రస్థానంలో మహోన్నత కవిగా, మరో ప్రస్థానంలో మహాకవిగా ఎగసి ఊవెత్తున లేచే కారు చీకట్లను తరిమేసి అనంతం ఆత్మకథలో తేలిన పడవల, మహాయాత్రలా సాగిన జీవన గమనంలో సాహిత్య ప్రేమికుడిగా, విప్లవకారుడిలా సమాజ హితానికై రచనలు చేసిన సాహిత్య సేవకుడు, కళాన్ని కడుగమును చేసిన శ్రీశ్రీ 1955లో ఆరసం అధ్యక్షులైరి. ఖడ్గ సృష్టి కావ్యానికి 1966లో నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు పొందిన సాహితీ శిఖరం. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు అంటూ మహాప్రస్థానం ప్రజా గంటికలు రోగించిన విప్లవ భావాల కవి శ్రీశ్రీ. తెలుగు కవిత్వాన్ని ఓ మలుపు తిప్పిన కవి. సినీ రంగాన్ని ఒక విప్లవాత్మక ఊపు ఊపిన శ్రీశ్రీ. అస్తమించని సూర్యుడు అతడే ఒక సైన్యం. ఇలాంటి సువర్ణ అవకాశం ఇచ్చిన నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శీర్షికతో మరొకసారి మరొక శీర్షికతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. జై తెలుగు తల్లి. ధన్యవాదములు. సెలవు. నేను సైతం ఛానల్ కొరకు శ్రీశ్రీ గారి కవిత. నా పేరు డాక్టర్ ఎంఎన్ బృంద. ఆకాశ వీధిలో అందాల జాబిలితో ఉయ్యలూలూగి మనుషుల నడవడి మారాలంటూ మారుం రోగి. సత్య అహింసలే ధర్మమని నమ్మిన యోగి. నేటి భారత యువతకు కావాలి శ్రీశ్రీ వాణి. ఆ తపనతో అధిరోహించెదురు హిమశిఖరాగ్ర శ్రేణి. వారి కవిత్వం రగిలించే అగ్ని క్షిపణి. ప్రాస శ్లేషలతో పదాల అల్లికల అంతర్వాహిని. చెమట చుక్క చిందిస్తే చరిత్ర రాయగలుగుతావు. అక్షరాలను ఆయుధాలుగా మలిస్తే ఆదిశక్తి అవుతావు. పాలరాతి అందాలు శ్రామికుల రక్త మాంసాలన్నావు. చరమరాత్రితో ఛందస్సుకు చరమగీతం పాడి ఖడ్గ సృష్టితో ఆధునికతకు ఆహ్వానించబడి 350ల మరో ప్రపంచంతో పోరాడి శ్రీరంగం శ్రీనివాసరావు విప్లవ కవిగా, అభ్యుదయ రచితల సంఘం అధ్యక్షుడిగా గురజాడ అడుగుజాడని అవలంబించగా శ్రీశ్రీ గారి కవిత్వాన్ని మనమందరము ఆహ్వానించగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. నమస్కారం. నేను సైతం ఛానల్లో శ్రీశ్రీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న వీడియో కవితల కోసం కవితలను ఆహ్వానించినందుకు సంపాదక వర్గానికి ధన్యవాదాలు. ఇవి గంధపద్యాలు. నా పేరు ఉపద్రష్ట సుబ్బలక్ష్మి. శీర్షిక మరిగే శ్రీశ్రీ కవితలు. చదివిన చాలును దడదడ కదిలిన ఆవేశ నిప్పు కణికలు నీలో,
చదివిన చాలును దడదడ కదిలిన ఆవేశ నిప్పు కణికలు నీలో మొదలాయే మహాప్రస్థాన దరుతూటాల గర్జనలని తెలుసుకో మొదలాయే మహాప్రస్థాన దరువుతూటాల గర్జనలని తెలుసుకో పెరుగన వినీతి స్కాములు ధరణిన ప్రజలకు ప్రజండ తంటాలు తెస్తే పెరిగిన వినీతి స్కాములు ధరణిన ప్రజలకు ప్రజండ తంటాలు తెస్తే మరిగే శ్రీశ్రీ కవితలు స్ఫురణకు తెచ్చుకునడు స్ఫూర్తిని పొందన్ మరిగే శ్రీశ్రీ కవితలు స్ఫురణకు తెచ్చుకునడు స్ఫూర్తిని పొందన్. ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నా పేరు మధ్యపుల్లారావు. మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా శ్రీశ్రీ గారి పేరు రాసినటువంటి కవితను నేను సైతం ఛానల్ కొరకు వినిపిస్తున్నాను. శ్రీరంగం ఓ అగ్నికణం శ్రీనివాసరావు ఓ చైతన్యం. శ్రీరంగం ఓ అగ్నికణం శ్రీనివాసరావు ఓ చైతన్యం. భావ కవితల నుండి బాద కవితల వైపు పండిత భాష నుండి పామర భాష వైపు. భావ కవితల నుండి బాద కవితల వైపు పండిత భాష నుండి పామర భాష వైపు. యతి ప్రసల నుండి యథార్థత వైపుకు పదాలు పరుగులతో పరవళ్ళు తొక్కాయి. పదాలు పరుగులతో పరవళ్ళు తొక్కాయి. కడుపు మంటల నుండి కవితలు పుట్టాలనే పతితులకు భ్రష్టులకు బదలు పోవాలనే. కడుపు మంటల నుండి కవితలు పుట్టాలని పతితులకు భ్రష్టులకు బదలు పోవాలని. రథచక్రాలొత్తును రక్షణనిచ్చుననే శ్రమైక జీవనంలో సౌందర్యమున్నదనే. రథచక్రాలొత్తును రక్షణనిచ్చుననే శ్రమైక జీవనంలో సౌందర్యమున్నదనే. కార్మిక లోకానికి కళ్యాణమస్తనెను విప్లవ పందాలు విజృంభణ గావించే. మరో ప్రపంచమంత మనదేనని పలికెను వేదనలు లేనట్టి వాదాలు చేసేను. మహాప్రస్థానంతో మహాకవిగా మారి విశ్వ కళ్యాణాన్ని వీక్షించగోరే. సామాన్యుని మేలుకు సత్కవిగా కృషి చేసే కండికలెన్నో రాసే ఖడ్గ సృష్టిని తెచ్చే. కండికలెన్నో రాసే ఖడ్గ సృష్టిని తెచ్చే. చిక్కటి పదాలతో సినీ పాటలు రాసే అభ్యుదయ భావాల కరాజునిగా నిలిచే. చిక్కటి పదాలతో సినీ పాటలు రాసి అభ్యుదయ భావాల కరాజునిగా నిలిచే. ఎర్రని ప్రపంచాన్ని ఎంతగానో ఇష్టపడే సాహితీ లోకాన సామ్రాట్టుగా నిలిచే. శ్రీశ్రీ ఓ అగ్నికణం శ్రీశ్రీ ఓ నవచైతన్యం. ధన్యవాదాలు. నా పేరు కొంజేటి రాధిక. మా ఊరు రాయదుర్గం. శ్రీశ్రీ జన్మదిన సందర్భంగా నేను శ్రీశ్రీ గారి గురించి కవిత. శ్రీశ్రీ గారి చేతి నుంచి జాలివారే ప్రతి అక్షరం అణ్వస్త్రమై సమాజంలోని అసంతృప్త జ్వాలలతో నింగి కెరగసే కిరటం. మహాప్రస్థానం మానవ జాతిని ముందుకు నడిపించే సమర గీతిక. దోపిడీ వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి నవ సమాజం వైపు సామ్యవాద వ్యవస్థ వైపు చేసే గొప్ప ప్రయాణమే మహాప్రస్థానం. మహాప్రస్థానంతో శ్రీకారం చుట్టి సాహితీ ప్రపంచంలో జయభేరి మోగించి జ్వాలాతోరణంతో కొత్త వెలుగులు రూవి నవకవితతో సాహితీ లోకానికే సాహసికుడు చైతన్య రథసారథి అయి ప్రతి అక్షరంలో చైతన్యాన్ని రగిల్చి తనదైన విలక్షణమైన శైలితో విప్లవాత్మకమైన భావనలకు అంకురార్పణ చేసి సాహితీ ప్రపంచాన్ని సరికొత్త పుంతలు తొక్కించాడు శ్రీశ్రీ మహాకవి. విప్లవ భావాలతో సమాజంపై సమర భేరి మోగించాడు. శ్రమైక జీవన సౌందర్యానికి కొత్తు రంగులు పూశాడు. అతడి కలంలోని ప్రతి
సిరాచుక్కలో ఉండేది కార్మికుల చెమట చుక్కలే అభ్యుదయ భావాలకు పునాది వేసి కొత్త ఉత్తేజాన్ని నింపి కొత్త వరవడికి శ్రీకారం చుట్టిన మహనీయుడు శ్రీశ్రీ శ్రామిక వర్గ పక్షపాతి ప్రతి అక్షరం చైతన్య కిరటమై సంతించే ప్రశ్నలై నిగ్గు తీసి నిలదీసి సమాధానాలు రాబట్టే ప్రతి అక్షరం ఒక నిప్పు కణికే ధన్యవాదములు అందరికి నమస్కారం నా పేరు శ్రీదేవి ప్రభాకర్ తంత్రవహి హైదరాబాద్ నుండి నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారి కొరకు శ్రీ శ్రీ జయంతి సందర్భంగా ఈ రోజు నా కవిత శీర్షిక శ్రీ శ్రీ రంగం విప్లవ శంఖం శ్రీ శ్రీ రంగం విప్లవ శంఖం తెలుగు కవిత్వాన్ని ఖండించి శాసించి ఊగించి మరో మలుపు తిప్పిన అభ్యుదయ కవి మన శ్రీశ్రీ మానవుడే నా సందేశం మనిషుడే నా సంగీతం అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి మన శ్రీశ్రీ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అందరి బాధను తనలో పలికించిన నవయుగ నిర్మాణ కవి మన శ్రీశ్రీ గ్రాంధిక తెలుగుకి గణబద్ధ ఛందస్సుకి భిన్నంగా బుడజాడ అడుగుజాడలలోనే తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పి కొత్తదారిలో నడిపించి సామాజిక వాస్తవికతకు దర్పణం పట్టిన మహాప్రస్థానం మన శ్రీశ్రీ అభ్యుదయాన్ని నిరోధించే జాతీయ దురహంకారానికి అంతర్జాతీయ దృక్పథమే విరుగుడని అంతర్జాతీయ తత్వం కోసం విప్లవ బీజాలు నాటి అభ్యుదయ కవిత్వాన్ని ఆహ్వానించి విప్లవ శంఖం పూరించిన మన ప్రజాకవి శ్రీశ్రీ శ్రీశ్రీ సాహితీ తపస్సుకు జోహార్లు శ్రీశ్రీ కవిత్వ ఉషస్సుకి జోహార్లు కృతజ్ఞతలు కవి నేను సైతం కవిపత్రిక నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారి కొరకు ఈ నా కవిత నమస్తే నేను సైతం ఛానల్ కొరకు నా పేరు ఈ మంజులారాణి కవిత అక్షరరేణు శ్రీశ్రీ ఈరోజు మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా కవిత చెప్పాలనుకుంటున్నాను తెలుగు సాహిత్యానికి దశ దిశ చూపిన దీప ఖడ్గం కవిత్వ లావాను ఉవ్వెత్తున విరజిమ్మిన మహా అగ్ని పర్వతం నవశకానికి నాంది పలికి ఈ యుగం నాదేనన్న శౌర్యగణం అతడే మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు అక్షరాన్ని ఆయుధంగా మలిచి దోపిడీ వ్యవస్థపై ఎక్కుపెట్టినవాడు పెత్తందారుల గుండెల్లా చీల్చినవాడు కళాన్ని కాగడాగా వెలిగించి యువత పెను నిద్ర వెదిల్చినవాడు అభ్యుదయ దిశగా కదిలించినవాడు పదాలను శబ్దాలుగా మార్చి మహాప్రళయం సృష్టించినవాడు జన ప్రభంజనం హోరెత్తించినవాడు ప్రబంధ కవితాబంధాల్ని బద్దలు కొట్టి వచన కవన కత్తుల మునిపించినవాడు సాహితీ ఎదపై ఎర్రజెండా పాతినవాడు సమైక జీవన సౌందర్యానికి సమానమైనదేదీ లేదని తేల్చినవాడు కష్టజీవులకు కర్మవీరులకు తన కవిత్వం అంకితమిచ్చినవాడు మరో ప్రపంచం సృష్టించిన వాడు మహాప్రస్థానం సాగించినవాడు ఈ శతాబ్దపు కవి శ్రీశ్రీ చెమట చుక్కల నవనాదమై శ్రమైక జీవన సౌందర్య గీతమై తెలుగు జాతి పెదాలపై పల్లవిస్తాడు అక్షర ప్రజ్వలనమై ఎగిసి కవిత్వ సంద్రంగా శరిపెక్కి అభ్యుదయ సూర్యుడుగా ప్రభవిస్తాడు ధన్యవాదములు శ్రీకరం బగు శ్రీశ్రీ కవితలు ఉడుకు రక్తము ఎగసి పడగా విప్లవ శంఖము పూరించగా
భువన పాండము దద్దరిల్లగా తెలుగు తేజము ఒట్టిపడగా నేను సైతం ముచ్చటించద అంతరిక్షపు కాంతులన్నీ పాల పొంతగ మారినవిగో శ్రీశ్రీ భావచిత్రపు భువన ఘోషగా కవితలన్నీ పేర్చబడినవి చుక్కలన్నీ నిక్కబడుచను అంబరమందున చిందులేయగా శ్రీశ్రీ మెడను చేరగా పూమాలలై జాతి కంకితము నీదు జన్మము ఆధునిక కవులకు ఆదర్శమూర్తి పాలాభివందనము మహాకవికి అందుకొను మా మా కవిత నీరాజనం. నమస్కారం అండి, నా పేరు శ్రీసుధ కొలచన. నేను హైదరాబాద్ నుండి. నేను సైతం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు శ్రీశ్రీ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్న ఈ వీడియో సంకలనం గురించి నేను చక్కటి కవిత రాశాను. ఆ కవిత శీర్షిక సాహో శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, మహాప్రస్థాన సారథి నీవు, మహాప్రస్థాన సారథివి నీవు, సాహితీ గగనాన ధృవతార వల్ల వెలిగేవు, సాహితీ గగనాన ధృవతార వల్లే వెలిగేవు, తొట్ట తొలి ఆధునిక తెలుగు కవి నీవు, సమకాలీన అంశాల సామ్రాట్టు నీవు, సాహిత్యానికి కొంగొత్త ఒరవడివి నీవు, పౌరాణిక పెద్ద ప్రక్రియలు మూసలో లేక రేపటి ఆశల కైతా కత్తులు సాకావు, రేపటి ఆశల కైతా కత్తులు సాకావు, ప్రశ్నాశరాల్ని పాఠకులపై ఎక్కుపెట్టావు, ఇలపై బాధంతా నీదేనన్నావు, జగన్నాథ రథ చక్రాలు రేపటి కళ అన్నావు, కళలను నిజం చేసేందుకు కదలిరమ్మన్నావు, వెండి తెరకి వేల పాటల మాలలల్లావు, వెండి తెరకై వేల పాటల మాలలల్లావు, కవితకు ఛందస్సు లేని సొంపులద్దావు, తాత్వికుడవు, శాస్త్రవేత్తవు, వైతాళికుడవు నీవు, తెలుగువారి చైతన్య కేతనం నీవు, సాహో నవ సాహితీ విరంచి శ్రీశ్రీ, సాహో నవ సాహితీ విరంచి శ్రీశ్రీ. ధన్యవాదాలండి.